న్యూస్ బౌ. టాలీవుడ్ లో తాజాగా టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న అందాల భామల్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. కీర్తి సురేష్ నుంచి పూజా హెగ్డే వరకు ఒక్కొక్కరిది ఒక్కో రకమైన అందం. వారి శరీరంలో హాట్ అపీల్ను పంచే అందమైన భాగాలను ప్రదర్శించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కొందరికి థైస్లో అందం ఉంటే మరికొందరికి నడుంలో, మరికొందరికి నాభిలో అందం ఉంటుంది. అలా తమలో అందమైన ప్రదేశాలు కనిపించేలా ఈ నవతరం భామలు దుస్తులను ధరిస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ 15 యువ హీరోయిన్లలో ఎవరి అందం ఎక్కడ దాగుందో ఈ వీడియోలో చూసేయండి. నంబర్ 15, రష్మికా మందన. వాస్తవంగా చెప్పాలంటే రష్మికా మందన బాడీ లాంగ్వేజ్ గ్లామర్ పాత్రలకు పెద్దగా సరిపోదు. నటనకు స్కోపున్న గీతా గోవిందం లాంటి చిత్రాల్లో తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే కట్టిపడేస్తుంది. సంప్రదాయబద్ధమైన కట్టు బొట్టే ఈ భామకు బాగుంటాయి. కాకపోతే సినీ గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే ఖచ్చితంగా కాస్త గ్లామర్ పంచాల్సిందే. అందుకే తన అందమైన చిట్టి నడుం, నాభి అందాల ప్రదర్శన ఆరంభించింది. పొట్టి నిక్కర్లతోనే ఆకట్టే ప్రయత్నం చేస్తోంది. నంబర్ 14, కీర్తి సురేష్. అందమైన రూపం, కట్టిపడేసే నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే కీర్తి సురేష్ కూడా ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది. స్లీవ్లెస్ బనీన్తో యథా అందాలను ప్రదర్శిస్తూ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ కార్యక్రమంలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్గా మారాయి. సినిమాల్లో మాత్రం పూర్తి గ్లామర్ పాత్ర ఇంతవరకు కీర్తికి రాలేదు. అందుకే అవకాశం ఉన్నప్పుడు చీరకట్టులో కాస్త నడుం, నాభి అందాల ప్రదర్శన చేస్తుంటుంది. కీర్తి విషయంలో అదే చూడముచ్చటగా ఉంటుంది కూడా. నంబర్ 13, రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండేది, కానీ ఇప్పుడు తన సొంత జిమ్లలో కసరత్తులు చేసి స్లిమ్గా మారిపోయింది. రకుల్లో బొద్దుగా ఉన్నప్పుడైనా ఇప్పుడైనా ఆమె హాట్ అపీలంతా ఆమె థైస్లోనే ఉంటుంది. అందుకే ఎక్కువగా వాటి ప్రదర్శన చేస్తుంటుంది. నంబర్ 12, ప్రణీత. ప్రణీత విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు ఉండవు. ఎందుకంటే ఖచ్చితంగా ఆమెకు ఉన్న ఏకైక అందాల ప్రదేశం ఆమె పొట్ట, లోతైన నాభి సౌందర్యమే. అందుకే తన పాటల్లో గ్లామర్ పండించే ప్రతి సందర్భంలో ఫోకస్ అంతా వాటి చుట్టూనే ఉండేలా ఈమె దుస్తులు ధరిస్తుంటుంది. నంబర్ 11, శృతిహాసన్. శృతిహాసన్కు అందం ఆమె నాభి ప్రాంతంలో ఉంటుంది. నడుం అందంగా చెక్కినట్టుగా ఉంటుంది. ఆమె ప్లాస్టిక్ సర్జరీ తరువాత తన పెదాల అందాలు చేపలా మారిపోయి మరింత కైపెక్కిస్తున్నాయి. అందుకే ఎక్కువగా ఈ భామ అందమైన తన నడుం భాగాన్నే ప్రదర్శిస్తూ ఉంటుంది. నంబర్ 10, లావణ్య త్రిపాఠి. లావణ్యకు అందమంతా తన సొట్ట బుగ్గల్లోనే ఉంటుంది. అందుకే ఈ భామ నవ్వితే చూడముచ్చటగా ఉంటుంది. నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమా నుంచి లావణ్య కొంచెం డోస్ పెంచింది. తన అందమైన నాభి సౌందర్యం ప్రదర్శించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఖుషీ సినిమాలో భూమిక అందమైన నడుం వంపుల మాదిరిగా మిల్కీ వైట్లో లావణ్య నడుమందాలు ప్రదర్శించి సోగ్గాడే చిన్ని నాయనలో ఆకట్టుకుంది. నంబర్ 9, రాశి ఖన్నా. క్యూట్, స్వీట్, బబ్లీ ఈ పేర్లన్నింటినీ మిక్సీలో వేస్తే వచ్చే పేరేదైనా ఉందా అంటే అది రాశి ఖన్నాకు పెట్టాల్సిందే. అంత ముద్దుగా, బొద్దుగా ఉంటుంది ఈ భామ. అంజలి మాదిరిగానే శరీరమంతా అందాలు పొదిగినట్టుగా ఉంటుంది ఈ భామ. బొద్దుగా ఉండే థైస్, ముద్దుగా ఉండే నడుమొంపులు అన్నీ హీటుపించేవే. ఇక జీన్స్ వేసినా, స్కిన్ టైట్ వేసినా, వెనక నుంచి చూసినా ప్రేక్షకులు కళ్ళు తిప్పుకోకుండా చూస్తారు. కావాలంటే సుప్రీంలో బెల్లం శ్రీదేవిని మరోసారి చూడండి, మీకే విషయం అర్థమైపోతుంది. నెంబర్ 8, ఈషారెబ్బా. అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు అందాల భామ ఈషారెబ్బా. మత్తెక్కించే వంపు సొంపులు ఈషారెబ్బా సొంతం. పొట్టి నిక్కర్లలో కనిపించినా, ఉదర సౌందర్యం ప్రదర్శించినా, నాభి అందాల విందు పంచినా, యథా అందాలతోనైనా ఈషారెబ్బా చూడముచ్చటగా ఉంటుంది. కానీ తెలుగమ్మాయి అవడం వలనేమో ఇంకా సరైన బ్రేక్ రాలేదు. వస్తే మాత్రం ఇక ఆపడం కష్టం. నంబర్ 7, పాయల్ రాజ్పుత్. కళ్లతోనే మత్తును పంచే ఏకైక నవతరం భామ పాయల్ రాజ్పుత్. ఆమె కళ్లే ఆమెకు హాట్ అపీల్. పాయల్ శరీరం కూడా అందంగా చెక్కినట్టుగా ఉంటుంది. ఆమె థైస్, నడుం భాగం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అందుకే ఆమె ఏమాత్రం సంకోచించకుండా ఎక్స్పోజింగ్కు సై అంటుంది. గ్లామర్ పాత్రలకు సరిగ్గా సరిపోయే శరీర ఆకృతి, కళ్ళు, పెదాల అమరిక ఈ భామకు ఉండడం ప్లస్ పాయింట్.
नंबर सिक्स अनुपमा परमेश्वरन मुद्दुगा बोद्दुगा उंडे मरो अंदाल टॉलीवुड तारा अनुपमा राशी खन्ना अंजलि मादिरिगाने शरीरमंता मुद्दुगा बोद्दुगा उंटुंदी अंदुके ये रकंगा अंदाल प्रदर्शन चेसिना बागाने उंटुंदी अनुपम चीरल्लो वेनक नुंची चूसेंदुकु हाट गा उंटुंदनी टाक संपादिंचिंदी दीनिकी कारणं हलो गुरु प्रेम कोसमे चित्रंलो चेसिन प्रदर्शने कारणं ईमे थाइस कूडा हाट गा उंटाई नंबर फाइव मेहरीन ई भाम अंदमंता तन स्किन टोन लोने उंटुंदी पालराति शिल्पम अने माट सरिग्गा सरिपोयेंत मिल्की वैट तो हाट हाट गा उंटुंदी भाम मेहरीन अंदम आमे लेग्स अंड थाइस लो उंटुंदी नेटी हीरोइन्ललो अति कोद्दी मंदिकी मात्रमे उन्ना ग्लामर संपदा थाइस ओकप्पुडु हीरोइन रंभ केवलं तन थाइस अंदालतोने प्रेक्षकुलनु मंत्रमुग्धुलनु चेसेदी मरी रंभला काकपोयिना मेहरीन लेग्स अंड थाइस अंदालु पर्फेक्ट गा उंटाई F3 लो बिकिनी सीन तो मत्तेक्किंचिंदी नंबर फोर नभा नटाशा ई भाम कूडा कास्त बोद्दुगा उंडडंतो शरीरमंता अंदाल विందును पंचेला उंटुंदी ప్రధానంగా ఈమె థైస్ నడుం ప్రాంతం నాభి సౌందర్యం కట్టిపడేస్తాయి అందుకే ఏ దుస్తులు వేసుకున్నా చూసేందుకు హాట్ గా ఉంటుంది ఈ భామ ఇస్మార్ట్ శంకర్ లో ఈమె చేసిన అందాల ప్రదర్శన చూస్తే ఎవ్వరికైనా ఈ విషయం అర్థమవుతుంది నంబర్ 3 మేఘా ఆకాష్ సరైన శరీరాకృతితో ఫిట్ గా కనిపించే నవతరం కథానాయిక ఈమె అందమంతా ఆమె థైస్ లోనే ఉంటుంది అందుకే పొట్టి నిక్కర్లు స్కర్టుల్లో ఎక్కువగా కనిపిస్తూ అందాల ప్రదర్శన చేస్తుంటుంది ఈమె హీట్ పాటలు ఏవైనా చూడండి ఖచ్చితంగా పొట్టి జీన్స్ షాట్లలోనే కనిపిస్తుంటుంది అదే ఆమె అందాన్ని 10 రెట్లు పెంచుతుంది నంబర్ 2 నిధి అగర్వాల్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆమె చేసే క్లీవేజ్ షో ఆమె చీర కట్టినా డ్రెస్ వేసినా జీన్స్ వేసుకున్నా ఏ రకమైన దుస్తులు ధరించినా యదభాగంలో కాస్త ఎక్స్‌పోజింగ్ ఖచ్చితంగా ఉంటుంది నిధికి సంబంధించిన ఓ ఫోటోనైనా చూడండి ఖచ్చితంగా క్లీవేజ్ షో లేకుండా ఉండడం ఇంచుమించు అసాధ్యమే ఆమెకు అందం అక్కడే ఉంటుందనేది ఖచ్చితంగా తెలుసు అందుకే ఖచ్చితంగా అక్కడే ఫోకస్ పడేలా వస్త్రధారణ చేసుకుంటుంది ఆమె సూదిగా కొటేరులా ఉండే ముక్కు పలుచని పెదాలు క్లీవేజ్ షో మూడు కలిపి చూసేందుకు మైమరపించేలా ఉంటాయి నంబర్ 1 పూజా హెగ్డే ప్రస్తుతం దక్షిణాదిలోనే డిమాండ్ ఉన్న నటి పూజా హెగ్డే అందమైన రూపంతో ఆకట్టే ముఖవర్చస్సుతో చూడగానే అబ్బా అనిపించేలాంటి రూపం పూజా సొంతం పూజా హెగ్డే శరీరంలో ఆమె థైస్ నాభి ప్రాంతం చాలా అందంగా ఉంటాయి అందుకే వీలైనంత వరకు బికినీల్లోనే ఎక్కువగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది త్రివిక్రమ్ లాంటి టాప్ డైరెక్టర్లే కేవలం ఆమె కాళ్ల సౌందర్యానికి ఫిదా అయిపోయి సగం సినిమా కాళ్ల చుట్టూనే నడిపించారంటేనే అవి ఎంత అందంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఇక ఆమె అసలైన అందాలు చూడాలంటే దువ్వాడ జగన్నాథంలోని బికినీ సీన్ చూడాల్సిందే Thank you.
ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఛానల్లో వేసే ప్రతి వీడియో మీకు కనిపించాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడం మర్చిపోవద్దు. ఆ పక్కనే ఓ గంట గుర్తు వస్తుంది, దానిని టచ్ చేయండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా గంట గుర్తును నొక్కడం మర్చిపోవద్దు. అప్పుడే మన ఛానల్లో ఏ వీడియో వేసినా వెంటనే మీకు కనిపిస్తుంది. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.